అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ప్రారంభించారు. బాలయోగి ఘాట్ ప్రక్కన ఉన్న కార్యాలయాన్ని కోనసీమ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంగా మార్చారు. ఈ కలెక్టరేట్ కార్యాలయాన్ని మంత్రులు వినబినేటి విశ్వరూప్, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ చింత అనురాధ, ఎమ్మెల్యేడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, తోట త్రిమూర్తులు, రాపాక వరప్రసాద్, ఇళ్ల వెంకటేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ ఎస్వివి సుబ్బారెడ్డి, డిఎస్పీ మాధవరెడ్డి, ఆర్డీఓ వసంతరాయుడు, అమలాపురం కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా కలెక్టర్కి నేను బాధ్యత స్వీకారం చేయడం జరిగింది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి జిల్లాలో పనిచేసి ఈరోజు కోనసీమకి రావడం జరిగింది. ఇది నా 7th పోస్టింగ్. బాధ్యత చేసిన తర్వాత వెంటనే కోనసీమ ఒక కొత్త జిల్లా కాబట్టి రాబోయే 15 డేస్లో కలెక్టరేట్ మరియు మిగతా ఆఫీసెస్ ఎలా 100% ఫుల్లీగా టోటల్ ఫంక్షనింగ్కి ఎలా తీసుకుని రావాలి, దీని మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. దీంతో పాటు నేను సొంత చేతి స్థాయికి వెళ్ళి అక్కడే సచివాలయం తిరిగి అక్కడే ఉన్న జనాలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకొని మన ప్రభుత్వ పథకాలు ఇంకా ఎలా బెటర్ ఇంప్లిమెంట్ చేయాలి, అమలు చేయాలి, దీని మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. నాతో పాటు అన్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, తహసీల్దార్స్, కలెక్టర్ నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నుంచి తహసీల్దార్ వరకు ఎక్కువ ఫీల్డ్లోనే ఉండాలి, ప్రజల మధ్యలోనే ఉండాలి, దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కోనసీమ జిల్లా స్పెసిఫిక్గా వస్తే ఇక్కడ చాలా అభివృద్ధి పని జరుగుతున్నాయి. సో ఆ వర్క్స్ మనం ఎలా త్వరలోనే కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేట్ చేయించాలి, దీని మీద స్పెషల్ దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రబీ హార్వెస్ట్ సీజన్ కూడా వచ్చింది కాబట్టి ఈ వారమే మన సివిల్ సప్లై డిపార్ట్మెంట్